బ్రాహ్మీ ముహూర్తము అంటే సూర్యోదయ పూర్వం ఉండేటటువంటి కాలం, తెల్లవారుజాము కాలం అంటామే, ఆ కాలం పరమ పవిత్రం, ప్రశాంతతకి ఆలవాలం. అందుకే పెద్ద పెద్ద క్షేత్రాలన్నిటా కూడా సుప్రభాత పఠనం చేస్తారు. ఆ సమయంలో ధ్యానానికి కూర్చుంటే మనసు తనంత తానుగా వెనక్కి వెళ్ళి ధ్యానమునందు సిద్ధి పొందుతుంది. ధ్యానము చెయ్యడానికి తనంత తాను పరమ యోగ్యమైన కాలం ఏది అంటే బ్రాహ్మీ ముహూర్తం, తెల్లవారుజాము కాలం, దక్షిణాయనమంతా పుణ్య సముపార్జన చెయ్యడానికి యోగ్యమైనటువంటి కాలం. అందుకే చూడండి, ఆశ్వీజ మాసం వస్తుంది, తర్వాత కార్తీక మాసం వస్తుంది. కార్తీక మాసం అంతా కూడా దీపారాధన, శివకేశవుల అభేదంగా ఆరాధన చెయ్యడం, శాలగ్రామార్చన చెయ్యడం. తర్వాత మార్గశీర్ష మాసం వస్తుంది, తర్వాత పుష్యం వస్తుంది. ఇవన్నీ కూడా ఆరాధన ఉండేటటువంటి కాలాలు. మార్గశీర్షంలో విష్ణు సంబంధమైనటువంటి ఆరాధనలు విశేషంగా ఉంటాయి. తర్వాత ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశిస్తుంది. అంటే ఈ దక్షిణాయనం అంతా కూడా ఉపాసన కాలం కనుక ఒక రోజు పగటిపూట ఎలా పుణ్య సముపార్జన చేసుకోవడానికి అవకాశం ఉంటుందో అలా దక్షిణాయనాన్నంతటినీ కలిపి ఒక రోజుగా భావన చేస్తే శారదానవరాత్రుల కాలం బ్రాహ్మీ ముహూర్తంతో సమానం. మనకి కాలాన్ని విభాగం చేసి పరమేశ్వరుణ్ణి చేరుకోవడానికి ఏ మార్గంలో ప్రయాణం చెయ్యాలో ఆ మార్గంలో ప్రయాణం చేయడంలో మనం కృతకృత్యులమయ్యేటట్టుగా ఆ ప్రణాళికనంతటినీ తీర్చిదిద్ది అందించడంలో ఋషులు సిద్ధహస్తులు. వారు కాలాన్ని మొట్టమొదట ప్రమాణంగా ఒక సంవత్సరంగా స్వీకరించారు. అటువంటి కాలాన్ని మళ్ళీ ఉత్తరాయణము దక్షిణాయనము అని రెండుగా విభాగం చేశారు. ఆ దక్షిణాయనం అంతా కూడా ఉపాసనకి సంబంధించినటువంటి కాలం. ఉపాసన అన్న మాటకు అర్థం ఏమిటంటే భగవంతునికి సమీపమునందు కూర్చుండుట అని. ఉప ఆసన అంటే దగ్గరగా కూర్చుండుట. ఈ దగ్గరగా కూర్చుండుట అన్న మాటకు అర్థం నిజంగా భౌతికంగా ఏదో వచ్చి పక్కన కూర్చోడము అని కాదు, నిరంతరము భగవంతుని యొక్క చింతన చేస్తూ ఉండడం. ఏ పని చేస్తున్నా భగవంతుడితో మనసు అనుసంధానమైతే ఉపాసన చేస్తున్నాడు అంటారు. అలా ఉపాసన చెయ్యడానికి అనుకూలమైన కాలం ఏది అంటే దక్షిణాయనం. ఈ దక్షిణాయన పుణ్యకాలంలో ఎవరైనా శరీరాన్ని విడిచిపెడితే అయ్యో పాపం అంటారు. కారణం ఏమిటంటే అయ్యో పుణ్యం సముపార్జించుకోవలసినటువంటి కాలంలో, ఈశ్వరోపాసన చేసుకోగలిగినటువంటి కాలంలో దాన్ని సక్రమంగా వినియోగించుకోకుండా శరీరాన్ని విడిచిపెట్టి పొందవలసినటువంటి ప్రయోజనాన్ని పొందలేకపోయాడే అని బాధతో అన్నమాటే తప్ప అంతకన్నా దాన్ని ఇంకొక రకంగా పెద్ద ప్రాధాన్యత ఇచ్చి తీసుకోవలసిన అవసరాన్ని ఆలోచన చెయ్యకూడదు. దక్షిణాయనం పుణ్య సముపార్జనకి బహుయోగ్యమైనటువంటి కాలం. అందుకే అలా పుణ్య సముపార్జన చేసుకోవడంలో, ఉపాసన చేయడంలో, భగవంతుడికి దగ్గరగా జరగడంలో, మనుష్య జన్మ యొక్క ప్రయోజనాన్ని సిద్ధింప చేసుకోవడంలో ఎటువంటి విఘ్నములు రాకుండా ఉండాలని గురువుగారి యొక్క అనుగ్రహం మన యందు ప్రసరించి గురువుగారి యొక్క వాక్కుల వెలుగులో మనం ఆ భగవంతుని మార్గంలో ప్రస్థానం చెయ్యాలని కోరుకుంటూ మొట్టమొదట గురు పౌర్ణమి చేసి గురువుకి నమస్కారం చేస్తాం. భాద్రపద మాసంలో విఘ్నేశ్వరుడికి నమస్కారం చేస్తాం. స్వామి, మాకు ఈ మార్గమునందు ఏ విధమైనటువంటి విఘ్నములు కలగకుండుగాక, మేము ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకునేటటువంటి అవకాశం మాకు కల్పించు. ఎందుచేత అంటే కాలము చాలా గొప్పదైనా దాన్ని ఉపయోగించుకోవడంలో వైక్లభ్యాలు వచ్చాయనుకోండి, విఘ్నాలు వచ్చాయనుకోండి, ఉదాహరణకి శరీరం సహకరించలేదనుకోండి, రుగ్మత పొందిందనుకోండి, అప్పుడు చేసుకోవలసినటువంటి సాధన చేసుకోలేడు. అందుకని విఘ్నములు రాకుండా మమ్మల్ని అనుగ్రహించమని విఘ్నేశ్వర చతుర్థి తీసి వినాయకుణ్ణి ప్రార్థన చేస్తాం. కృష్ణపక్షం అంతా కూడా భాద్రపద మాసంలో పితృపక్షం అంటే మహాలయ అమావాస్య వస్తుంది తర్వాత మహాలయ పక్షం. కాబట్టి పితృదేవతల్ని ఉద్దేశించి మాత్రమే ప్రధానంగా కార్యక్రమాన్ని చేస్తారు. మనకి శరత్కాలము అంటాం, శరదృతు, ఈ శారదా నవరాత్రులు అని పిలుస్తూ ఉంటాం. మనం నవరాత్రులు అన్న పేరుతో చాలా నవరాత్రులు చేస్తాం. వినాయక నవరాత్రులు, గణపతి నవరాత్రుల తర్వాత శారదా నవరాత్రులు, అలాగే తర్వాత ఉత్తరాయణ పుణ్యకాల ప్రారంభంలో వసంత నవరాత్రులు. ఈ శరన్నవరాత్రులు అనేటటువంటి దాన్ని అసలు ఎందుకు ఋషులు నిర్ణయం చేశారు?
వాటిని నవరాత్రులు అన్న పేరుతో 9 రోజులు మాత్రమే నిర్వహించాలి అని చెప్పడం వెనక 9 రోజుల తర్వాత విజయదశమి అన్న పేరుతో పర్వదినం వస్తుందని ఋషి ఏ కారణం చేత నిర్ణయం చేశారు అంటే ఋషులు ఏది నిర్ణయం చేసినా తగిన ప్రాతిపదిక లేకుండా చెయ్యరు వారు కాల విభాగం చెయ్యడంలో కాలమునందు అంతర్లీనంగా ఉండేటటువంటి భగవత్ శక్తిని లెక్క కట్టడంలో మనుష్య జన్మ సార్థక్యం పొందేటట్టుగా ఉపాసన చేసుకోవడానికి కాలమునందు ఎలా ప్రత్యేకమైనటువంటి విభూతి ప్రసరణం జరుగుతూ ఉంటుంది అనేటటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోవడంలో అందివేసినటువంటి సిద్ధహస్తులు అందుకే మహానుభావులై శరన్నవరాత్రులను నిర్ణయం చేశారు. శరత్కాలము అనేటప్పటికీ తెల్లటి మబ్బులు కనపడతాయి. మా చిన్నతనంలో శరత్కాల మేఘం కనపడితే వెంటనే ఒక నూలుపోగు తీసి కట్టుకున్న బట్టలోంచి ఆ మేఘానికి సమర్పించి నమస్కరించమనేవారు. ఎందుకని అంటే దానికి ముందు వచ్చేటటువంటి శ్రావణ భాద్రపద మాసాలు వర్ష ఋతువు కనుక నల్లటి మేఘాలు వచ్చి ఆ మేఘాలు వర్షించి మనని ఏ కృతజ్ఞత చెప్పమని అడగకుండా వెళ్ళిపోతాయి. మనకి కావలసినటువంటి నీటిని అంతటినీ కూడా అందించి వెలవెలపోయినటువంటి ఆ తెల్లటి మేఘాలు ఆకాశంలో ఏ ప్రత్యుపకారాన్ని కృతజ్ఞతని ఆశించకుండా వడివడిగా వెళ్ళిపోతుంటే మాకు ఇంతటి మహోపకారాన్ని చేసి పాడి పంటలకు ఆలవాలమై ఆధారమై మమ్మల్ని అనుగ్రహించారు కనుక మీకున్నదంతా మాకిచ్చి వెళ్ళిపోతున్నారు కాబట్టి కృతజ్ఞత చెప్పడం అనేటటువంటిది కనీస ధర్మం కనుక కృతీచ ప్రతికర్తవ్యం యేషధర్మ సనాతనః అని రామాయణ ఆర్షవాక్కు కనుక ఉపకారము చేసిన వారికి ప్రత్యుపకారం చెయ్యడంలో తడబాటు ఉండకూడదు కనుక వర్ష ఋతువులో ఎక్కడో సముద్రంలో ఉండేటటువంటి ఉప్పు నీటిని కడుపు నిండా తాగి చల్లటి తీయటి నీటిగా మార్చి నిరాధారమైనటువంటి ఆకాశమండలంలో ప్రయాణం చేసి వచ్చి వర్షించి మేము లేచి కృతజ్ఞత చెప్పామా చెప్పలేదా అని కూడా చూడకుండా మీకున్నదంతా మాకు ఇచ్చేసి మీదిన్నదంతా అయిపోయిన తరువాత తేలికైపోయి ఏమీ ఆశించకుండా వెళ్ళిపోతున్నటువంటి ఓ తెల్లని మబ్బులారా మీకు కృతజ్ఞతా పురస్సరంగా ఇదిగో బట్టలోని దారపు పోగు ఇస్తున్నాను అని నమస్కారం చేస్తారు. అంటే కృతజ్ఞతావిష్కారం చెయ్యడం అనేటటువంటిది ఈ జాతి జీవనంలో అంతర్భాగం. అటువంటి శరత్కాలం మబ్బులు తెల్లగా ఉంటాయి, చంద్రబింబం గొప్ప వెన్నెల కురిపిస్తూ ఉంటుంది. పరిణత చంద్రుడు అంటారు శరత్కాల చంద్రుణ్ణి. మిగిలిన పౌర్ణముల కన్నా ఒక్క శరత్కాలంలో వచ్చేటటువంటి పౌర్ణమి నాటి చంద్రబింబం విశేషమైనటువంటి కాంతులు కురిపిస్తూ ఉంటుంది. అటువంటి శరత్కాలం అంతా తెలుపుతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. మనిషి జీవితానికి పరమ ప్రయోజనమేది అంటే జ్ఞానమును పొందడం. ఆ జ్ఞానాన్ని తెలుపు రంగుతో సూచిస్తారు. అందుకే మీరు జాగ్రత్తగా గమనిస్తే సరస్వతీదేవి తెల్లటి బట్ట కట్టుకుంటుంది, తెల్లటి తామర పువ్వులో కూర్చుంటుంది. విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి అంటారు మూకశంకరులు మూకపంచశతిలో. తెల్లటి బట్ట కట్టుకుని తెల్లటి కాంతులతో తెల్లటి పద్మంలో కూర్చుని శాంతికి జ్ఞానమునకు పవిత్రతకు పర్యాయపదమైనటువంటి తెలుపుతనానికి మారుపేరుగా శారద శోభిస్తూ ఉంటుంది. దక్షిణామూర్తి స్వరూపంగా ఉండేటటువంటి విద్యలకు అధిదేవత అయినటువంటి శంకరుడు కూడా తెల్లటి రంగులు పొంది ఉంటాడు. ఎందుచేత అంటే అది ఏదో బాహ్యంలో భౌతికంగా వర్ణమని కాదు, ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మా శివోమే అస్తు సదాశివోం. అందుకే సమస్త విద్యలకు అధిదేవత అయినటువంటి శంకరుడు తెల్లటి వర్ణంలో ఉంటాడు అన్న మాటకు అర్థం ఏమిటి అంటే ఆ నేర్చుకున్నటువంటి విద్య యొక్క పరమావధి ఏది అంటే శాంతిని పొందడం, తన చుట్టూ ఉన్న వాళ్ళని ప్రశాంతంగా ఉంచడం, తాను పవిత్రంగా ఉండడం, 10 మందిని పవిత్రంగా ఉంచడం. ఇది తెలుపు వర్ణము చేత సంకేతింపబడుతుంది. అందుకే ఇప్పటికీ శాంతికి తెలుపుని చిహ్నంగా చూపిస్తారు. శాంతిక పోతాలు విడిచిపెట్టారు అంటారు.
అటువంటి మనుష్య జన్మ యొక్క చరమ ప్రయోజనమైనటువంటి జ్ఞానమును ఆవిష్కరించేటటువంటి ఋతువు కనుక వీటికి శరదృతువు అన్న పేరుతో ఈ రోజులు అన్వయమయ్యాయి. ఇందులో శారదా నవరాత్రులు మొట్టమొదట ప్రారంభమయ్యేటటువంటి 9 తిథులు. ఆశ్వీజ మాసం ప్రారంభంలో పాడ్యమి లగాయితూ నవమి వరకు ఉన్నటువంటి తిథులు ఏ ఉన్నాయో వీటిని శరన్నవరాత్రులు అన్న పేరుతో అనుష్ఠానం చెయ్యండి అన్నారు. ఎందుకు చెప్పాలి అంటే దక్షిణాయనాన్నంతటినీ కలిపి ఒక రోజుగా భావన చేశారనుకోండి, అందులో పరమ పవిత్రమైనటువంటి కాలం శరన్నవరాత్రి కాలం. మనకి రోజు మొత్తం మీద అత్యంత పవిత్రమైన కాలం ఏది అంటే బ్రాహ్మీ ముహూర్తం. బ్రాహ్మీ ముహూర్తము అంటే సూర్యోదయ పూర్వం ఉండేటటువంటి కాలం, తెల్లవారుజాము కాలం అంటామే, ఆ కాలం పరమ పవిత్రం, ప్రశాంతతకి ఆలవాలం. అందుకే పెద్ద పెద్ద క్షేత్రాలన్నిటా కూడా సుప్రభాత పఠనం చేస్తారు. ఆ సమయంలో ధ్యానానికి కూర్చుంటే మనసు తనంత తానుగా వెనక్కి వెళ్ళి ధ్యానమునందు సిద్ధి పొందుతుంది. భగవన్ ధ్యానము చెయ్యడానికి తనంత తాను పరమ యోగ్యమైన కాలం ఏది అంటే బ్రాహ్మీ ముహూర్తం, తెల్లవారుజాము కాలం. దక్షిణాయనమంతా పుణ్యసముపార్జన చెయ్యడానికి యోగ్యమైనటువంటి కాలం. అందుకే చూడండి, ఆశ్వీజ మాసం వస్తుంది, తర్వాత కార్తీక మాసం వస్తుంది. కార్తీక మాసం అంతా కూడా దీపారాధన, శివకేశవుల అభేదంగా ఆరాధన చెయ్యడం, శాలగ్రామార్చన చెయ్యడం. తర్వాత మార్గశీర్ష మాసం వస్తుంది, తర్వాత పుష్యం వస్తుంది. ఇవన్నీ కూడా ఆరాధన ఉండేటటువంటి కాలాలు. మార్గశీర్షంలో విష్ణు సంబంధమైనటువంటి ఆరాధనలు విశేషంగా ఉంటాయి. తర్వాత ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశిస్తుంది. అంటే ఈ దక్షిణాయనం అంతా కూడా ఉపాసన కాలం కనుక ఒక రోజు పగటిపూట ఎలా పుణ్య సముపార్జన చేసుకోవడానికి అవకాశం ఉంటుందో అలా దక్షిణాయనాన్నంతటినీ కలిపి ఒక రోజుగా భావన చేస్తే శారదా నవరాత్రుల కాలం బ్రాహ్మీ ముహూర్తంతో సమానం. అంటే అది తనంత తానుగా పరమ పవిత్రమైనటువంటి కాలం. ఆ కాలంలో చేసినటువంటి ఉపాసన మనస్సుని శుద్ధి చేస్తుంది, మనసు భగవంతుని పట్ల ఆభిముఖ్యాన్ని పొందుతుంది. మనసు భగవంతుడికి దగ్గరైందనుకోండి, అది అన్ని రకములైనటువంటి అనుగ్రహములకు కారణమవుతుంది. భౌతికంగా మనం చేసేటటువంటి పూజ కానీ, భౌతికంగా మనం చేసేటటువంటి ఇతర ప్రయత్నములు కానీ యథార్థమునకు దేని కొరకు అంటే చిత్తము శుద్ధి పొందుట కొరకు. నేను ఒక పూజకి కూర్చున్నాను అనుకోండి, ఎందుకు కూర్చోవాలి పూజకి అంటే మార్చి మార్చి ఉపచారములు చెయ్యడంలో భగవంతుణ్ణి మనసులో దర్శనం చెయ్యడానికి, మానసికంగా నేను భగవంతుడికి దగ్గరగా జరగడం కోసం పూజ అనేటటువంటిది నాకు ఒక ఆలంబనం. అంతే తప్ప కేవలంగా మనసు అక్కడ పెట్టకుండా నేను ఏది చేసినా స్వీకరించడానికి పరమాత్మ సిద్ధంగా ఉండడు. అందుకే పత్రం పుష్పం ఫలం తూయం యోమే భక్త్యా ప్రయచ్చతి అంటాడు. భక్తి అనేటటువంటిది మనసుకి సంబంధించిన విషయం. మనస్సులో భగవంతుని యొక్క కదలికలను చూడగలిగారనుకోండి, నేను పాదయోః పాద్యం సమర్పయామి అన్నాను అనుకోండి, నేను చేత్తో కాసిన నీళ్లు తీసి ఇలా చల్లినంత మాత్రం చేత ఈశ్వరుడికి అందదు, కానీ కూర్చోవడమే గొప్ప. అసలు ముందు ప్రయత్నం మొదలు పెడితే పాదయోః పాద్యం సమర్పయామి అన్నాను అనుకోండి, అప్పుడు ఆ కూర్చున్నటువంటి పార్వతీ పరమేశ్వరులు వాళ్ళ పాదములు నాకు కనపడేటట్టుగా ఆ అంచు కలిగినటువంటి పంచ కొద్దిగా పైకెత్తి, అమ్మ తాను కట్టుకున్నటువంటి చీర నాకు పాదములు కనపడేటట్టుగా పైకెత్తి 4 పాదములు కనపడుతుంటే అప్పుడు నేను ఉద్ధరిణితో తీసినటువంటి నీళ్లు వాళ్ళ పాదముల మీద వేసి ఆ తడిసినటువంటి పాదములను పరమ సంతోషంతో నా ఉత్తరీయంతో ఉత్తేననుకోండి, అది పాదయోహ పాద్యం సమర్పయామి. ఇప్పుడు నోటితో అనడం తేలిక, పక్కనున్నటువంటి నీటిని ఇవ్వడం తేలిక, కానీ మనసుని అక్కడ పెట్టి ఆ 4 పాదములను, పాదములకు ఉన్నటువంటి లత్తుకను పారాణిని దర్శనం చేసి నేను నీళ్లు పోసినప్పుడు పాదముల నుంచి జారినటువంటి నీటి ధారని దర్శించి నా ఉత్తరీయంతో తొడవాలి అంటే నేను నా మనసుని అక్కడ నిలబెట్టాలి. మనసుని నిలబెట్టలేదనుకోండి అది తంతు అవుతుంది, అది ఈశ్వరుడు స్వీకరించడు.
మనసు లగ్నం అవ్వాలి అంటే కాలము కూడా కలిసి రావాలి. అన్ని కాలముల యందు మనసు తేలికగా వెనక్కి వెళ్ళదు. ఒక్క తెల్లవారుజాము కాలం మాత్రం తనంత తానుగా మనసు వెనక్కి వెళ్ళడానికి యోగ్యమైన కాలం. అందుకే బ్రాహ్మీ అంటే సరస్వతి సంబంధంతో చెప్తారు. బ్రాహ్మీ ముహూర్తంలో చేసేటటువంటి పూజ, బ్రాహ్మీ ముహూర్తంలో చేసేటటువంటి సాధన, ధ్యానము విశేష ఫలితాన్ని ఇస్తాయి. ఎందుకంటే మనసు తొందరగా వెనక్కి వెడుతుంది. దక్షిణాయనాన్నంతటినీ కూడా మీరు ఒక రోజుగా పరిగణన చేస్తే తెల్లవారుజావు కాలంగా పరిగణింపబడేది ఏది అంటే శారదా నవరాత్రులు. ఈ మొట్టమొదటి 9 రోజులు తెల్లవారుజాముతో సమానం. ఆ సమయంలో భగవతిని ఆరాధన చేస్తారు. ఎందుకు భగవతిని ఆరాధన చెయ్యాలి అంటే అమ్మ యొక్క ఉపాసన లోకంలో చాలా తేలికైనటువంటి ఉపాసన. మీరు చూడండి, తెలిసి కానీ తెలియక కానీ ఎవరైనా సరే అమ్మవారి పాదాలు పట్టుకుంటారు. నువ్వు వేదాంగములు చదువుకున్నవాడు కానివ్వండి, గాయత్రి అన్న పేరుతో అమ్మవారి ఉపాసన చేస్తాడు. ఏమీ చదువుకోని వ్యక్తి కానివ్వండి, మరిడమ్మ అని ఒక్కసారి నమస్కారం పెడితే మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకుని ఇచ్చే అమ్మ అని నమస్కారం చేస్తాడు. ఆ అమ్మ అనుగ్రహం ఉంటే తలుపులు తీస్తే ఇంట్లోంచి చీడ బయటికి పోతుంది, రావలసింది లోపలికి వస్తుంది. అందుకని తలుపులమ్మ అంటాడు. అందరికన్నా మా ఊరికి ముందొచ్చి మా ఊళ్ళో నివాసముండి మమ్మల్ని బిడ్డల్ని చేసి కాపాడుతున్న తల్లి, అందుకని పేరంటాలమ్మ అంటాడు. ఎంత ముందొచ్చిన తల్లో తెలియదు కాబట్టి ముసలమ్మ అంటాడు. కాదు కాదు, ఈ ఊరికంతటికీ కూడా కాపలా కాస్తూ రాత్రింబవళ్ళు బిడ్డల్ని చేసుకుని ఊరిని కాపాడుతోంది కాబట్టి పోలేరమ్మ అంటాడు. తెలుసున్నవాడి దగ్గర నుంచి తెలియని వాడి వరకు అందరికీ మనసుకి శాంతి ఎక్కడ కలుగుతుంది అంటే అమ్మ అన్న మాట దగ్గర కలుగుతుంది. అందుకే శంకరాచార్యుల వారు మాతాలహరి అనలేదు, మాతానందలహరి అనలేదు, సౌందర్య లహరి అన్నారు. అమ్మయే సౌందర్యం. అన్ని లోకంలో సౌందర్యం కాదు. అక్కడ ఒక పెద్ద నాగుపాం పడగ విప్పి ఆడుతోందనుకోండి, దాని పడగల మీద మణులు ప్రకాశిస్తున్నా నేను దగ్గరికి వెళ్ళి దాన్ని పట్టుకోలేను. పెద్ద పులి నోరు విప్పినప్పుడు చాలా ఆనందంగా అనిపించినా దగ్గరికి వెళ్ళి చూడలేను. అది సౌందర్యం కాదు. ప్రాణాంతకం, దగ్గరికి వెడితే ప్రాణం పోతుంది. కానీ అమ్మ, నేను పుట్టినప్పుడు నేను ఎవరో ఆవిడికి తెలియదు, తాను జనన మరణ సమస్యని ఎదుర్కొని నేను పుట్టినప్పుడు అంత కష్టపడి నాకు జన్మ ఇచ్చిన తల్లికి నేను కృతజ్ఞత చెప్పలేకపోయినా, అజ్ఞానంలో పడున్న మలమూత్రములు ఆవిడ మీద విసర్జించిన ఆవిడ నా శరీరాన్ని తుడిచి దగ్గరికి తీసుకుని స్తన్యమిచ్చి పెంచి పెద్ద చేసి నా కోసం ఉపవాసాలు చేసి పూజలు చేసి ప్రాణం పోయేటప్పుడు కూడా నేను అభ్యున్నతిని పొందాలని, నేను వృద్ధిలోకి రావాలని కోరుకుని విడిపోయినటువంటి తల్లి అమ్మ. అమ్మయే సృష్టికర్త, అమ్మయే స్థితికర్త, అమ్మయే ప్రళయకర్త. అందుకే వేదమంతటిది మాతృదేవోభవ అని మొట్టమొదటి నమస్కారం అమ్మకి చేయించింది. అటువంటి అమ్మ అనేటప్పటికీ ఉపాసన చాలా తేలిక. అమ్మ దగ్గరికి వెళ్ళడం, అమ్మ దగ్గర కూర్చోవడం, అమ్మ చెయ్యి పట్టుకోవడం, అమ్మ పాదాలు పట్టుకోవడం, అమ్మ పెట్టింది తినడం పరమప్రేమతో ఉంటాయి. కాబట్టి అమ్మగా ఉపాసన చేయడం అనేటటువంటిది ఈ లోకంలో ఏ సంప్రదాయం వారికైనా సరే విధింపబడింది. అసలు అమ్మని ఉపాసన చెయ్యనటువంటి సంప్రదాయాలు ఉండవు. కాబట్టి అమ్మవారి ఉపాసన చెయ్యండి అని చెప్పడానికి కారణం ఏమిటంటే ఆవిడ తమో గుణాన్ని పోగొడుతుంది. అసలు వేళ పట్టున నిద్ర లేస్తే కదూ తెల్లవారుజామును ఉపయోగించుకోవడం. అసలు నేను ఉదయం 7:30 వరకు నిద్రే లేవననుకోండి, ఆ కాలము ఎంత గొప్పదైనా కావచ్చు, నేను 100 ఏళ్ళు బ్రతకచ్చు. 100 సంవత్సరాల ఆయుర్దాయంలో నేను ఒక్కనాడు కూడా బ్రాహ్మీ ముహూర్తమునందు నిద్ర లేవనప్పుడు ఆ సమయం నాకు ఏ రకంగా ప్రయోజనాన్ని కట్టబడుతుంది? 100 ఏళ్ళు బ్రతకడం మంచిదే, కానీ 100 ఏళ్లలో కనీసంలో కనీసం 70 సంవత్సరాలైనా తెల్లవారుజాము సమయంలో నిద్ర లేచి ఉదయిస్తున్న సూర్యబింబానికి స్వాగతం పలికి నమస్కారం చెప్పగలిగితే అప్పుడు నా జన్మ సార్థక్యం. తమోగుణం పోవాలి, బడలిక పోవాలి, అలసట పోవాలి, ఉత్సాహం కలవాలి, నిద్ర లేవాలి, ఆ సూర్యబింబానికి స్వాగతం పలకాలి, నేను నా జన్మ సార్థక్యం పొందాలి,
ఇటువంటి ప్రేరణ పొందాలి అంటే ముందు తమో గుణాన్ని తీయగలిగినది ఎవరు అంటే అమ్మవారు తీసేస్తుంది. అందుకే అమ్మవారి ఉపాసన చెయ్యండి అని చెప్పారు. నిజానికి భగవంతుణ్ణి అమ్మగా పిలిచినా అయ్యగా పిలిచినా ఏ పేరు పెట్టి పిలవకపోయినా పలికేది మాత్రం ఆయనే. స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక తిర్య కమర నాది మూర్తియును కాక కర్మ గుణబే దశ దశ ప్రకాశి కాక వెనుక నందియుతానగు విభుతలంతూ అంటారు పోతనగారు భాగవతంలో. స్త్రీ అని పిలిచినా పురుషుడు అని పిలిచినా నపుంసకమూర్తి అని పిలిచినా అసలు ఏ లింగభేదం లేకుండా ఏ పేరు పెట్టి పిలవకపోయినా పలికేటటువంటిది మాత్రం ఆ పరమేశ్వరుడే. రామకృష్ణ పరమహంస చెప్పినట్టు చెరువు దగ్గరికి వెళ్ళి ఒకడు తూర్పు ఒడ్డు నుంచి నీళ్లు తాగుతూ మంచి నీళ్ళు అన్నాడు. ఇంకొకడు అవతల వైపు ఉత్తరం వైపు నీళ్లు తాగుతూ ఇది జలం అన్నాడు. ఇంకొకడు పశ్చిమ దిక్కుకు వెళ్ళి మెట్లు దిగి నీళ్లు తాగుతూ ఇది ఎక్వా అన్నాడు. ఇంకొకడు యువతల వైపు దక్షిణం వైపు మెట్లు దిగుతూ నీళ్లు తాగి పానీ అన్నాడు. ఏ పేరు పెట్టి పిలిచినా నీటి యొక్క లక్షణం మాత్రం దాహం తీర్చడం. ఏ పేరు పెట్టి పిలవకుండా నీళ్లు తాగినా దాని యొక్క లక్షణం దాహం తీర్చడం. భగవంతుణ్ణి మీరు ఏ పేరు పెట్టి పిలిచినా ఆయన యొక్క గుణం ఉద్ధరణ. మీరు ఏ పేరు పెట్టి పిలవకపోయినా కూడా ఆయన యొక్క లక్షణం పరమ కారుణ్యంతో మనుష్యుణ్ణి పైకెత్తి తన వైపుకి లాక్కోవడం. కాబట్టి అటువంటి పరమేశ్వరుణ్ణి మాతృస్వరూపంగా ఈ శారదా నవరాత్రులలో ఉపాసన చేస్తారు. అటువంటి తల్లి తమో గుణాన్ని భేదిస్తుంది. అందుకని శారదా నవరాత్రులను దుర్వినియోగము చేసుకోవద్దు. దక్షిణాయనం అంత గొప్ప పుణ్యప్రదమైన కాలమైతే దానికి బ్రాహ్మీ ముహూర్తముతో సమానమైనటువంటి కాలము శారదా నవరాత్రుల కాలం. ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకుని అందరూ కూడా భగవతి యొక్క ఉపాసన చేసి ఆమె యొక్క అనుగ్రహములకు పాత్రులు కండి అని చెప్తారు. అంతేకాదు ఋషులు దార్శనికులు.